హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలంగాణ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఓటర్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓటు హక్కు ఉందో లేదా ఎలా తెలుసుకోవచ్చు వీడియో చూద్దాం. వీడియో ఆఖరి వరకు చూడండి, మీకు సులభంగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్కు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోల అప్డేట్స్ మీ మొబైల్కు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోలోకి వెళ్దాం. మనము మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఈ విధంగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది తెలంగాణ స్టేట్ యొక్క ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని కనిపిస్తుంది, అది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కొన్ని డిస్టిక్లో జరుగుతున్నాయి కనుక ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసరికి జిహెచ్ఎంసి, ఆటోమేటిక్గా జిహెచ్ఎంసి అని ఉన్నది. ఇక్కడ మీ వార్డు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎన్నో వార్డు ఇక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు మల్కాజ్గిరి అని ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, మీ పేరు సంథింగ్, మీ పేరు ఏదైనా మీ పేరు ఉందనుకోండి, అందులో పేరులో మూడు లెటర్స్ లేదా నాలుగు లెటర్స్ ఇక్కడ టైప్ చేయండి, లేదా పేరు మొత్తం మీకు గుర్తుంటే ఇక్కడ పేరు టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. 1640 క్యాప్చా మారుతూ ఉంటుంది ప్రతిసారి. ఇక్కడ ఏం లేదండి, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, వార్డ్ సెలెక్షన్ చేసుకోవాలి, ఇక్కడ మీ యొక్క నేమ్ యొక్క ఫోర్ లెటర్స్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. చేయగానే చూడండి, ఆర్డినరీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసి చూడండి, ఇక్కడ మొత్తం లిస్ట్ వచ్చేసాది. అంటే రాములు అన్న పేరుతోటి ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ 85 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే 85 మంది ఉన్నారు రాములు అని, ఒక్కొక్క పేజీలో 25 చొప్పున ఉన్నాయి. మనం ఒకటి చూద్దాం ఇక్కడ, ఇది ఒకటి జే రాములు అని ఉంది కదా, వివ్యూ అని చూడగానే ఇది స్లిప్ అండి, ఇది ఓటర్ స్లిప్. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు 2020 ఓటర్ వివరాలు, వార్డు మల్కాజ్గిరి, ఇట్లా వయసు, ఇక్కడ వాళ్ళ ఎపిక్ కార్డు నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డు నెంబరు, ఇది ఏది సమయం. ఇక్కడ మనము చూస్తున్నది ఇక్కడ ప్రింట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు ఓటర్ స్లిప్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఉన్నదా లేదా అనే విషయం కూడా ఇక్కడ మీ పేరు ఓటర్ కార్డును, ఇక్కడ మీ ఓటర్ కార్డు మిస్ అయ్యేది అనుకోండి, ఈ విధంగా ఒక్కొక్క పేరు ఇట్లా ఇట్లా నెక్స్ట్ రెండో బటన్ కుట్టగానే ఇంత పేర్లు వస్తుంటాయి. చూసినా 50 నెంబర్లు, ఇట్లా మూడో బటన్ ఇంకా 75, ఇందులో మీ పేరు ఉందా లేదా చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ వివ్యూన్ బటన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఫాదర్ నేము ఓటర్ నేమ్ ఉంటుంది కనుక మీకు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగులో ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఇంగ్లీష్లో వచ్చేసింది కదా. మీరు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు, మీ వార్డులో మీ ఇంటి పేరు, మీ పేరు, మీ తండ్రి పేరు సెట్ అయింది అనుకోండి, ఇది మీద అన్నట్టు ఈ ఓటర్ ఐడి కార్డు నెంబర్ కూడా ఉంటుంది. ఈ కార్డు నెంబర్ తీసుకెళ్ళి మీ సేవా సెంటర్ నుండి మీరు ఒరిజినల్ ఈపిక్ కార్డును, ప్లాస్టిక్ కార్డును ప్రింట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి, రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి, మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.